వెంకటరమణుని లీలలు పాడుచు కొంతసేపు హరి గోవింద గని కొంతసేపు హరి గోవింద హరి వసంతములాడెదమా బృందావనమే చేరి బృందముతో జతగూడి బృందముతో జగగూడి గొప్ప బృందముతో జతగూడి బృందముతో జతగూడి నల్ల నయ్యతో కోలాటాలతో నల్ల నయ్యతో కోలాటాలతో కోలు కోలు అని ఎడదలు పొంగగ కోలు కోలు అని ఎడదలు పొంగగ పంతములాడెదమా వసంతములాడెదమా పంతములాడెదమా వసంతములాడెదమా ఇహ పర సాధన మార్గం ఇహ పర సాధన మార్గం ఇహ పర సాధన మార్గం ఇహ పర సాధన మార్గం ఇలా వెంకటరమణుని గానం ఇలా వెంకటరమణుని గానం ఇలా వెంకటరమణుని గానం ఇలా వెంకటరమణుని గానం దివ్య శక్తుల లీలల డోలల దివ్య శక్తుల లీలల డోల కోలు కోలు అని ఎడదలు పొంగక కోలు కోలు అని ఎడదలు కోలక పంతములాడెదమా వసంతములాడెదమా పంతములాడెదమా వసంతములాడెదమా గోవింద హరి హరి గోవింద గోపాల హరి హరి గోపాల గోవింద హరి హరి గోవింద గోపాల హరి గోపాల గోవింద జయ హరి గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ జయ గోవింద హరి జయ గోపాల హరి ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద స్వామివారి చక్రస్నానం స్వామి చెరువు దగ్గర చక్రస్నాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ చక్రతీర్థ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మళ్ళీ ఆలయానికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా స్వామివారితో పాటుగా చక్రస్నానానికి బయలుదేరాలి ప్రతి ఒక్కరూ కూడా.
భుజగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణే తదే రమయా రమమాణాయ గణేశాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమయే పూర్వయాచార్యే కృతాయస్తు మంగళం. వెంకరమణ గోవింద గోవింద. భక్తులకు మనవి, సాయంత్రం 7 గంటలకు ధ్వజ అవరోహణ, ద్వాదశ ప్రదక్షిణములు, శ్రీ పుష్పయాగం, పవళింపు సేవా కార్యక్రమం ఉంటుంది. పవళింపు సేవలో 12 రకములైన ప్రదక్షిణాలు ఉంటాయి. అన్ని రకముల పండ్లు, వైశాఖ మాసంలో పువ్వులు, మల్లెపువ్వులు చాలా ప్రసిద్ధమై ఉంటాయి. అందుకని మల్లెపువ్వులు భక్తులు ఎవరి శక్తిని బట్టి వారు తీసుకుని వచ్చి స్వామివారికి ఉయ్యాలలో పవళింపు సేవలో సమర్పించవచ్చు. అలాగే 12 రకాల ప్రదక్షిణాలు చేసినప్పుడు 12 రకములైన నైవేద్యాలు పెట్టే ఆచారం కూడా కొన్ని ఆలయాల్లో ఉంటాయి. అన్నీ చేయాలంటే కష్టతరం కాబట్టి 12 రకాల నైవేద్యాలు అంటే జీడిపప్పు, కిస్మిస్సు, అలాగే ఎండు కొబ్బరి, పటికి బెల్లము, అలాగే ఖర్జూర ఫలాలు, 5 రకాల పండ్లు, ఇవన్నీ కూడా సాయంత్రానికి ఏర్పాటు చేసుకోవాలి. ద్వాదశ ప్రదక్షిణములు, శ్రీ పుష్పయాగం, పవళింపు సేవా కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. సర్వదేశ దశాకాలే ద్రవ్యహాద పరాక్రమ రామానుజార్య స్వామివారి తీర్థం ప్రసాదం అందరూ కూడా స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం.
సరస పాద సరసా